ఎమ్మెకనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి స్థానిక ఎమ్మెకనూరు పట్టణంలోని తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించి ఎమ్మెకనూరు మండలంలోని పాలపల్లి గ్రామంలో నిన్నటి రోజున ఎండోమెంట్ పొలం తగాదలో పురుగుల మందు త్రాగే ఆత్మహత్యకు ప్రయత్నించిన ఈశ్వరమ్మ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ శిక్షణ అమలు కావడం లేదని వైసీపీ శిక్షణ అమలవుతుందని మండిపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో గొప్పగా ప్రగల్భాలు పలుకుతున్న జగనన్న కాలనీల గురించి వైఎస్ఆర్ భీమా గురించి ప్రసంగించడం జరిగింది. ఎదుర్కోలేక మీరు చేస్తున్న దౌర్జన్యానికి విషయం దాగి చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇదేనా శాంతి అంటే? మీరు ఆలోచించాలి ఒకసారి. ఈరోజు మీరు ఈ రకమైన దౌర్జన్యాలతో ఏదో తెలుగుదేశం పార్టీని భయభ్రాంతులు చేస్తామంటే భయపడే పరిస్థితులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతాంగానికి సంబంధించినంత వరకు కానీ, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ, దేవాదాయ భూములు కానీ, వక్ఫ్ బోర్డ్ భూములు కానీ, ఇవన్నీ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అధికారంలో మీరున్నారు ఈరోజు. మరి ఇటువంటి సమయంలో మీ నాయకత్వంలో పరోక్షంగా మీ అండలు చూసుకొని చేసేటువంటి ఈ కార్యక్రమాలకు బాధ్యులు ఎవరు? మీరు కాదా? మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది కాదా? ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించారు మిమ్మల్ని, శాసనసభ్యుడిగా గెలిపించారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చాలా సంతోషం, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. మరి ఇటువంటి సమయంలో మాకు సంబంధం లేదన్నట్టే ఉంది. మరి అధికారులు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారంటే ఎవరి భయానికి, ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతూ ఉంది? అసలు ఎండోమెంట్ అధికారులకు సంబంధించినటువంటి సమస్య, ఈరోజు జడ్జిమెంట్ ఉంది, క్లియర్గా జడ్జిమెంట్. నేను మొన్న కూడా క్లియర్గా చెప్పాను, రెండు జడ్జిమెంట్లు, ఒకటి కాదు ఎన్టీఆర్ మాటర్ కూడా సపరేట్గా ఉంది. రెండు జడ్జిమెంట్లు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు కనీసం గౌరవించరు. ఒక పక్కన దాడుల మీద దాడులు చేసుకుంటూ వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి గత్యంతరం లేక నిన్న విషయం దాగేటువంటి పరిస్థితి. మరి ఈరోజు రాష్ట్రంలో ఈ రకమైన దౌర్జన్య కాండలు ఇక్కడ సాగుతూ ఉంటే